హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ ఎన్మీ అశోక్ సో టీజీపీఎస్సీకి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించిన న్యూస్ అండ్ అలాగే డిఎస్సికి సంబంధించిన న్యూస్ ఒకసారి చూద్దాము ఇవాళ న్యూస్ క్లిప్పింగ్స్ అంటే మనకి ఈనాడులో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్స్ అండ్ అలాగే వేటు న్యూస్లో వచ్చిన క్లిప్పింగ్స్ మనం ఒకసారి చూసుకుందాము సో ఇవాళ్ళ న్యూస్ క్లిప్పింగ్ చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు అని చెప్పేసి అన్నారు సో ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కృత నిశ్చయంతో ఉన్నాము అండ్ నిబంధనలు ఇష్టం వచ్చినట్లు మారిస్తే చట్టపరంగా సమస్యలు వస్తాయని చెప్పేసి అంటున్నారు అండ్ రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్ర కుట్రలకు బలి కావద్దు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ మనకి హెడ్లైన్స్లో కనిపిస్తుంది సో నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాగ్వాదం మరియు తోపులాట అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది ఒక్క ఇక్కడ చూసుకోవచ్చు మనం తోపులాట మరియు వాగ్వాదం అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట సో సింపుల్ గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్టుల పెంపుతో న్యాయపరమైన చిక్కులు అని చెప్పేసి అంటున్నారు సో ఏంటి ఇక్కడ న్యూస్ అంటే గ్రూప్ వన్ మెయిన్ సెలక్షన్ కు వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తికి బదులుగా వన్ ఇస్ టూ హండ్రెడ్ కి మారిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తి నోటిఫికేషన్ ఆగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మనకి సీఎంఓ ప్రకటనలో తెలిపారు నెక్స్ట్ అలాగే పరీక్షా ప్రక్రియ కొనసాగుతున్న కొనసాగుతున్నందున గ్రూప్ టూ మరియు త్రీ పోస్టుల పెంపు సాధ్యపడదని తెలిపింది ఒకవేళ గ్రూప్ వన్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు పెంచే అవకాశం ఉన్నా గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీకి అలాంటి సౌకర్యం లేదని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో పార్టీ విద్యార్థి యువజన నేతల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు అండ్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి తర్వాత కొన్ని పార్టీలు మరియు స్వార్థపూరిక శక్తుల కుట్రలకు బలి కావద్దని చెప్పేసి సూచించారు డిఎస్సి గ్రూప్ టూ పరీక్షల తేదీపై టీజీపీఎస్సి మరియు విద్యాశాఖలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పారు ఓకేనా సో ఏం అవ్వకండి మనకి డిఎస్సి అండ్ మరియు గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరి దగ్గర దగ్గరలో అయితే ఉండకూడదు అని ప్లాన్ చేస్తారు అండ్ వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని స్టూడెంట్స్కి ఎలా అయితే బెనిఫిట్ ఉంటుందో దాని ప్రకారంగా డిసైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ మనకి స్టూడెంట్స్ లో కూడా రెండు వర్గాలు ఉన్నాయండి మనకి ఒక సమ్ సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు ఆల్రెడీ మేము టూ టు త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఒక నోటిఫికేషన్ వచ్చింది దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నాము పోస్ట్ పోన్ చేసే అవకాశం అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ మాకు టైం సరిపోలేదు మేము కొద్దిగా ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నాము అది ఇది అని చెప్పేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి మరికొందరు స్టూడెంట్స్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఫైట్ చేస్తాను అనమాట సో మీకు అసలు పోస్ట్ పోన్మెంట్ కావాలా వద్దా లేదా మీ వ్యూస్ ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలపండి సో దాని అందరికి కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై